गुड मॉर्निंग व्यूअर्स मैं सिक्स्थ डे आरो रोज इक चूँ मैं ओनली बी फॉर्म्स उपयोगी अटे बी फॉर्म अने मेन वर्ब उपयोगी सेंटेंसेस रास्तुन्नाम फाइव डेस गत फाइव डेस स्टेटमेंट्स रासाम स्टेटमेंट्स क्वेश्चन रासाम नेगेटिव रासाम नेगेटिव्स क्वेश्चन रासाम आ तर्वात वाटिनि उपयोगी क्लाज टाइम क्लाज एला तैयार चेयालि अने दानि मनं चूसुकुन्नाम आ टाइम क्लाज के कोई एक्सटेंशन इधे क्लास चूँ वेन रामा वाज इन फॉरेस्ट सीता वाज विद हिम रामुडु अडविलो उन्नप्पुडु सीता अतनितो पाटु उन्नदि एप्पुडु वेन रामा वाज इन फॉरेस्ट रामुडु अडविलो उन्नप्पुडु सीता वाज विद हिम सीता अतनितो उन्नदि चूडंडि इदि मोत्तं ओके सेंटेंस మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఇంతవరకు రామా వాస్ ఇన్ ఫారెస్ట్ ఇది ఒక సెంటెన్స్ సీత వాస్ విత్ హిమ్ అనేది ఇంకో సెంటెన్స్ ఇది వెన్ తో కలిపాం కాబట్టి ఈ రెండు సెంటెన్సులు ఇక్కడ రెండు క్లాజెస్ అయ్యి అంటే ఒకే సెంటెన్స్ లో భాగమైంది రెండు భాగాలు వెన్ రామా వాస్ ఇన్ ఫారెస్ట్ ఇది ఒక భాగం సీత వాస్ విత్ హిమ్ ఇది ఒక భాగం దీని మెయిన్ క్లాజ్ అంటాం దీని సబార్డినేట్ క్లాజ్ అంటాం వెన్న తో కలుపుతాం కాబట్టి టైం క్లాజ్ అంటాం ఓకే సరే ఇక చూడండి ఇక్కడ అయితే ఈ సెంటెన్స్ ని మనం ముందు సబార్డినేట్ క్లాజ్ కాకుండా అంటే ముందు వెన్న తో కాకుండా సీత వాస్ విత్ రామ ఈ క్లాజ్ ని ఈ మెయిన్ క్లాజ్ అంటే ఈ క్లాజ్ ని ముందు పెట్టుకోవచ్చు ఇది తర్వాత చెప్పొచ్చు అంటే वेन क्लास मुझे इकड चपा वेन क्लास तरह अंत वेन क्लास अंटे सबार्डिनेट क्लास अदे टाइम क्लास वेन तो कलपा अंकने टाइम क्लास एदना क्लास अंटे अभी वेन अने दलपाबी सबार्डिनेट क्लास सो इन मेन क्लास मुझे पटा सीता वाज विथ रामा सीता रामुर तो उ वेन ही वाज इन फारेस्ट अतु फारेस्ट अटे वाइस वर्सा సబార్డినేట్ మెయిన్ ఇప్పుడు మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ ఓకే అలాగని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ చేయాలనుకోండి సీత రాముడితో ఉన్నదా ఆయన అడవిలో ఉన్నప్పుడు అని దీనికైనా సరే క్వశ్చన్ చేయాలంటే ఈ మెయిన్ క్లాజ్ పెట్టాల్సిందే ముందు చూడండి ఇక్కడ సీత వాస్ విత్ రామ వెన్ హి వాస్ ఇన్ ఫారెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ వాస్ తీసుకెళ్లి ముందు పెట్టాలి వాజ్ సీత విత్ రామ వెన్ హి వాస్ ఇన్ ఫారెస్ట్ సీత రాముడితో ఉందా ఆయన అడవిలో ఉన్నప్పుడు అలానే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ కూడా ఎక్స్టెన్షన్ వై వాజ్ సీత విత్ రామ వెన్ హి వాస్ ఇన్ ఫారెస్ట్ వై వాజ్ సీత విత్ రామ వెన్ హి వాస్ ఇన్ ఫారెస్ట్ అంటే ఏంటి ఎందుకు సీత రాముడితో ఉంది ఆయన అడవిలో ఉన్నప్పుడు అర్థమైందా సో సబార్డినేట్ మెయిన్ కాకుండా మెయిన్ సబార్డినేట్ చెప్పొచ్చు ఒకవేళ దాన్ని క్వశ్చన్ చేయాలంటే మెయిన్ క్లాజ్ ముందు ఉండాలి ఆ మెయిన్ క్లాజ్ లో ఉన్నటువంటి ఆ యొక్క బి ఫామ్ ని ముందు తీసుకెళ్లి పెట్టాలి దట్ ఇస్ ది థింగ్ దట్స్ ఆల్ సెకండ్ సెంటెన్స్ వెన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు మై బ్రదర్ వాస్ ఇన్ గుంటూరు నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడు సేమ్ ఇది కూడా వైస్ వర్సా ఇంతవరకు ఒక క్లాజ్ ఇక్కడి నుంచి ఒక క్లాజ్ ఇప్పుడు ఈ మెయిన్ క్లాజ్ ని ముందు పెట్టుకోవచ్చు ఈ సబార్డినేట్ క్లాజ్ వెనక పెట్టచ్చు చూడండి మై బ్రదర్ వాస్ ఇన్ గుంటూర్ మై బ్రదర్ వాస్ ఇన్ గుంటూర్ వెన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు వెన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు సేమ్ మీనింగ్ లో తేడా ఏం లేదు ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే వాస్ తీసుకెళ్ళి ముందు పెట్టాం వాస్ మై బ్రదర్ ఇన్ గుంటూర్ వెన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడా దానికి ముందు వై పెట్టాం ఎందుకు ఎందుకు ఉండాలి వై వాస్ మై బ్రదర్ ఇన్ గుంటూరు వెన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా బ్రదర్ గుంటూరులో ఎందుకు ఉన్నాడు నాతో పాటు ఉండొచ్చు కదా అట్లా సంథింగ్ ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి వెన్ హీ వాజ్ ఎ సింగర్ సారీ వెన్ హీ ఇక్కడ when he was a singer atadu he was a singer
అతడు ఒక గాయకుడిగా ఉన్నప్పుడు హిస్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్ అతని భార్య ఒక డాన్సర్ ఎప్పుడు వెన్ హి వాజ్ ఎ సింగర్ అతను ఒక గాయకుడిగా ఉన్నప్పుడు హిస్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్ దీన్ని చూడండి ఇక్కడ ఎంతవరకు ఇదొక క్లాజ్ ఇదొక క్లాజ్ ఈ క్లాజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం మెయిన్ క్లాజ్ని ముందు పెట్టాం సబార్డినేట్ క్లాజ్ వెనక్కి పెట్టాం హిస్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్ వెన్ He was a singer. ఎప్పుడు అతడు ఒక సింగర్ అయినప్పుడు ఆమె ఒక డాన్సర్ అతడు ఒక సింగర్ అయినప్పుడు అంటే అతను పాట గాయకుడిగా ఉన్నప్పుడు ఆమె ఒక డాన్సర్గా ఉన్నది నేను క్వశ్చన్ చేయాలంటే వాస్ తీసుకెళ్ళి ముందు పెట్టాం వాజ్ హిజ్ వైఫ్ ఎ డాన్సర్ వెన్ హీ వాజ్ ఎ సింగర్ అతడి భార్య ఒక నర్తకీమణ అతడు పాటలు పాడేవాడిగా ఉన్నప్పుడు ఎక్కడ ఇంటికి ఎక్కడ ఆమె ఎక్కడ ఒక డాన్సర్గా ఉంది అదే ఊళ్ళోనా వేరే ఊళ్ళోనా ఏంటి వేర్ వాజ్ హిజ్ వైఫ్ ఎ డాన్సర్ వెన్ హీ వాజ్ ఎ సింగర్ అంటే ఇక్కడ చూడండి ఇక ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం వెన్ ఇందిరాగాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ వాజ్ ఎ పైలట్ రాజీవ్ గాంధీ ఒక పైలట్గా ఉన్నాడు ఎలా ఉన్నాడు రాజీవ్ గాంధీ వాజ్ ఎ పైలట్ ఎప్పుడు వెన్ ఇందిరాగాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ వాజ్ ఎ పైలట్ ఇది మెయిన్ క్లాస్ ఇది సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ ముందు పెట్టుకున్నాం సబార్డినేట్ క్లాస్ తర్వాత పెట్టాం మన ఇష్టం రాజీవ్ గాంధీ వాజ్ ఎ పైలట్ వెన్ ఇందిరాగాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ వాజ్ ఎ పైలట్ వెన్ హిస్ మదర్ ఇందిరాగాంధీ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళ మమ్మీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఒక పైలట్ దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి బీ ఫామ్ని అదే వెర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ ముందు పెట్టాం ఈ వాజ్ తీసుకొచ్చిన పెట్టాం వాజ్ రాజీవ్ గాంధీ పైలట్ వెన్ ఇందిరాగాంధీ వాజ్ ది పిఎం ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ పైలటా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎక్కడ రాజీవ్ గాంధీ పైలట్గా ఎక్కడ చేస్తున్నాడు వేర్ వాజ్ రాజీవ్ గాంధీ ఏ పైలట్ రాజీవ్ గాంధీ ఎక్కడ పైలట్గా ఉన్నాడు అని ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియాకి రాజీవ్ గాంధీ పైలట్గా మన ఇండియాలో చేస్తున్నాడా లేకపోతే యుఎస్లో చేస్తున్నాడా యూకేలో చేస్తున్నాడా ఎక్కడ చేస్తున్నాడు అని క్వశ్చన్ సో అర్థమైందా ఫ్రెండ్స్ గమనించండి టూ క్లాజెస్ ఉన్నాయి రెండు క్లాజెస్ ఈ టూ క్లాజెస్ని మనం సబార్డినేటివ్ మెయిన్ మెయిన్ క్లాజ్ని ముందు పెట్టాము సబార్డినేటివ్ తర్వాత పెట్టాము ఎలాగైనా చెప్పచ్చు మీనింగ్ మారుతాం ఓకే క్వశ్చన్ చేయాలంటే మెయిన్ క్లాజ్ ముందు ఉండాలి ఎందుకని క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి క్వశ్చన్ తయారు చేయాలంటే కావలసినటువంటి ఆయుధాలు ఏంటి వెర్బ్ ముందు ఉండాలి హెల్పింగ్ వెర్బ్ ముందు ఉండాలి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అయినా మెయిన్ వెర్బ్ అయినా బీ ఫామ్ వస్తే కాబట్టి ఆ వర్స్ తీసుకెళ్లి ముందు పెట్టాలి అర్థమైనా అది సార్ దాని ముందు ఇంకేదైనా కావాలి అంటే అదనంగా క్వశ్చన్ వర్డ్ కావాలనుకుంటే క్వశ్చన్ వర్డ్ పెట్టాలి దట్స్ ఆల్ ప్రతిరోజు ఫస్ట్ డే ఏం చెప్పాము చూసుకోండి సెకండ్ డే ఏం చెప్పాము చూడండి థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే స్టెప్ బై స్టెప్ ఒక్కసారి మనం 100 మెట్లు ఉంటే 100 ఎక్కలేం ఒక మెట్టు తర్వాత వన్ స్టెప్ అట్ దట్ ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్ అర్థమైందా అట్లా కానీ ఒకటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వేషన్ మీద నేను వీడియోని చివరి వరకు చూడటం నేర్చుకోండి అలా అలా స్కిప్ చేయమకండి అర్థమైందా ఇక ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా రీడింగ్ హ్యాబిట్ ఉంటే మంచిది ఒక డిక్షనరీ కొనుక్కొని ఉండాలి డిక్షనరీ కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే మైండ్లోకి వచ్చిన మరుక్షణం ఒక డిక్షనరీ కొనటం అనేటువంటిది చేయాల్సిన మొట్టమొదటి పని ఆ తర్వాత ఏది కనపడ్డా సరే ఒక చిన్న పేపర్ కనపడ్డా లేకపోతే ఒక చిన్న పుస్తకం కనపడ్డా ఇంగ్లీష్ని చదువుతూ ఉండాలి ఆ తెలియని వాటిని రౌండ్ ఆఫ్ చేసుకుని వాటి మీనింగ్ తెలుసుకుని ఒక నోట్స్లో రాసుకోవాలి థ్యాంక్ యూ